ఈ సాధనా క్రమాన్ని నాకు ఇచ్చేటప్పుడు నేను ఎట్లా ఉన్నానో ఏదైనా ఆకర్షణ ఉందేమో అని ఆయన టెస్ట్ చేశారు. అది తెలియలేదు నాకు, కానీ ఆ టెస్ట్లో పాస్ అయ్యాను. తెలుగు అంటే అనేక మంది జనాన్ని పంపించడము, ఎవరి మీదైనా స్నేహం మీద అంటే దేని మీద ఆకర్షణ ఉండకూడదు, నో స్నేహం నో వస్తుంది. సరే తెలియకుండానే ముందుకెళ్ళిపోయాను. అప్పుడు ఆయన ఏం చేశారంటే, అని తర్వాత తెలిసింది నాకు, అక్కడికే 10 మినిట్స్ దూరంలో ఉన్న ఇంకొక మార్కెట్ స్క్వేర్లో కాళీమాత ఆలయం ఉంది, అక్కడికి మా క్వార్టర్ ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు అక్కడి నుంచి ఆ రోజు మార్నింగ్ లేస్తూనే ఆ కాళీమాత టెంపుల్కి వెళ్ళేదాన్ని. ఇట్లాగే ఏడుస్తూనే ఉండేదాన్ని, ఎక్కడ నా దోవ, నేనేం చేయాలి, చచ్చిపోదాం అనుకున్నాను, అది కుదరట్లేదు. ఇట్లా రాజు రాజు రోజు ఏడుచుకుంటూ తిరుగుతుండేదాన్ని. అప్పుడు దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు అంటే, ఇవన్నీ ఇండైరెక్ట్ డైరెక్ట్ ఎవరి చేతో చెప్పించడం, ధీరేంద్ర బ్రహ్మచారి ఆశ్రమం ఉంది అక్కడ, ఇవన్నీ 10 మినిట్స్ దూరమే, నువ్వు వెళ్ళి అక్కడ నేర్చుకో. వెంటనే ఫాలో అయ్యాను. అక్కడే ఈ నేచర్ క్యూర్ టెక్నిక్స్, యోగ సాధన, ప్రాణాయంగ ఎక్సర్సైజులు అన్నీ కూడాను. తర్వాత అర్థమైంది ఇవన్నీ గాడే, అంటే మెడిటేషన్కి వచ్చే ముందు ఇవన్నీ ఆయన నేర్పించారు. అట్లా కొంతకాలం అయిపోయింది. బహుశా అట్లా 2 ఇయర్స్లో ఎప్పుడు జరిగిందో తెలీదు, 1 ఇయర్ ఇవన్నీ నేర్చుకున్నాక ఒకరోజు రోజు వెళ్ళేదాన్ని 10 మినిట్సే. అక్కడ ఇంట్లోనే ఒకరోజు పడుకుని ఉన్నాను, అంటే ఇట్లాగే ఏడుస్తున్నానో ఆలోచిస్తున్నానో తెలీదు నాకు. అప్పుడు ఒక లైట్ వచ్చింది, ఇంత సూర్యుడి రూపంలో ఒక లైట్ ఇక్కడ వచ్చి అది ఇక్కడ కింద నుంచి కుండలిని శక్తులు తీసుకెళ్ళి పైకి తీసుకెళ్ళింది. అప్పుడు కుండలిని శక్తులు నాకు తెలియదు, కానీ తట్టింది, ఇక్కడ ఇంత పెద్ద లైట్ వెలిగింది ఒక 6-7 నిమిషాలు. ఆ తర్వాత లైట్ మళ్ళీ కిందకు వచ్చేసి అక్కడే మాయమైపోయింది. నేను అప్పుడు అనుకున్నాను అమ్మవారి గుళ్ళోంచి శివుడు వచ్చాడని, కానీ కాదు, అక్కడే లైట్ వచ్చింది, అక్కడే మాయమైపోయింది.